రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్న ఆదిపురుష్ మూవీ రివ్యూ వచ్చేసింది. ఈ మూవీ విజువల్స్ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. చూస్తున్నప్పుడు మనం నిజంగా ఆ శ్రీరాముని యుగంలోకి వెళ్ళామా అన్న అనుభూతిని కలిగిస్తుంది. ఆ వైభవం చూశాక ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేకపోతారు. ఇది అందరూ తప్పక చూడవలసిన మూవీ అని ఆల్వేస్ బాలీవుడ్ అనే ప్రముఖ ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్ ఆదిపురుష్ సినిమా గురించి గొప్పగా చెప్తూ 4 రేటింగ్ పాయింట్స్ ఇచ్చింది. ఇక యుఏకి చెందిన మూవీ క్రిటిక్ సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమేర్ సంధు తన పోస్ట్ లో ఈ సినిమా పెద్ద డిజాస్టర్, 500 కోట్లు చెత్త బుట్టలో వేసినట్లే, ఫేక్ విఎఫ్ఎక్స్, అందరు యాక్టర్స్ బ్యాడ్ పర్ఫార్మెన్స్ వల్ల 3 గంటలు టార్చర్, ఒక మతపరమైన సినిమాను నాశనం చేసినందుకు మేకర్స్ సిగ్గుపడాలి అని టిచ్ చేశారు. అయితే ఈ రివ్యూస్ పై కొందరు విమర్శలు సంధించారు. మూవీ 16th రిలీజ్ అవుతుంది, సినిమా చూడక ముందే మీరెలా చెప్తున్నారు అని ఒకరు, ఎలాంటి రివ్యూల జోలికి వెళ్ళకండి, మనం సినిమా చూసే వరకు ఎవ్వరిని నమ్మడానికి వీల్లేదు అని ఇంకొకరు, చూస్తుంటే పేడ్ రివ్యూస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్లుంది, ఎంత తీసుకున్నారంటే ఈ రివ్యూస్ ఇవ్వడానికని మరొకరు పోస్ట్ పెట్టారు. నిజమే మరి, సినిమా చూడకుండానే సూపర్ గా ఉందని గాని అస్సలు బాగాలేదని గాని ఎలా రివ్యూ ఇస్తారు? మూవీ చూసాక కదా రివ్యూస్ ఇవ్వాలి, ఏంటో విలాత్రం, సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా ఆగేలా లేదు. వాళ్ళ విషయం పక్కన పెట్టండి, మీరు ఈ సినిమా చూడడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారా లేదా కమెంట్ చేయండి.